నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. ఏపీ పర్స్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. నగదు రహిత మొబైల్ బ్యాంకింగ్ లో పర్స్ గేట్వే లాంటిది. సీఎం చంద్రబాబు. కాంట్రాక్ట్ లెక్చరర్లు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలికిన కాంగ్రెస్ పార్టీ. ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసిన రఘువీరారెడ్డి. శాసనమండలిలో తీసుకున్న నిర్ణయాలను అమలవుతున్నాయి. రుణమాఫీ 60% పూర్తయిందన్న ఏపీఎల్సీ హక్కుల కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు. నగరపాలక సంస్థలో అనైతిక పాలన సాగిస్తున్న అధికార పార్టీ. సబ్ కమిటీలలో ప్రతిపక్షాలకు చోటు లేకపోవడంపై మండిపడ్డ వైసీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల. డీటెయిల్ చూస్తే ఏపీ పర్స్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. నగదురహిత లావాదేవీల్లో కీలకమైన మొబైల్ బ్యాంకింగ్ కు ఏపీ పర్స్ గేట్వే లాంటిదని అన్నారు. రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి అధికారులతో సమీక్ష జరిపిన సీఎం ఏపీ పర్స్ యాప్ను ఆవిష్కరించారు. పెద్ద నోట్లు రద్దు చేసి నెల రోజులైందని, నగదు రహిత రాష్ట్రంగా మార్చడంలో సఫలీకృతులమయ్యామని సీఎం అన్నారు. నగదురహిత లావాదేవీలపై బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ పర్స్ వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని 23 రకాల చెల్లింపులకు, లావాదేవీలకు వినియోగించవచ్చని చెప్పారు. నగదు వాడకం తగ్గించి డిజిటల్ వాడకం పెరగాలని, ప్రతి ఇంటిలో డిజిటల్ అక్షరాస్యత కలిగి ఉండాలన్నారు. మొబైల్ బ్యాంకింగ్పై బ్యాంక్ కరస్పాండెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వాలని వెల్లడించారు. ప్రతి ఒక్క పేమెంట్ ఏదైనా కావచ్చు, ఇవన్నీ పే చేయడానికి ఒక ఏపీ పర్స్ తీసుకొచ్చాం. ఈ ఏపీ పర్స్ లో ఇప్పటి వరకు మీరు చూస్తే మొబైల్ యాప్ ద్వారా బ్యాంకు సేవలన్నీ, అందులో జాయిన్ అయిన వాళ్ళందరి సేవలన్నీ ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. అదే మరి ఈరోజు ఆర్టీసీ గాని, వాణిజ్య శాఖ గాని, రవాణా గాని, లేకపోతే విద్యుత్ గాని, స్థానిక సంస్థలు గాని, లేకపోతే కరెంటు ఛార్జీలు గాని, ఒకటి కాదు ఏదైనా సరే పాస్ మిషన్ ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా ఈజీగా పే చేసి నగదు రహిత లావాదేవీలకి నాంది పలికేదానికి అవకాశం వస్తుంది. ఇందులో అన్ని బ్యాంకులు, ప్రైవేట్ వాలెట్ కంపెనీలు కూడా ముందుకొచ్చాయి. ఇందులో మెంబర్లుగా ఉంటారు. అంటే ఏపీ పర్స్ ఆన్ చేయంగానే 23 సంస్థలు మీకు కనపడస్తాయి. ఈ 23లో మీకు ఏది నచ్చితే దాని ద్వారా మీ లావాదేవీలు మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక 6 వాలెట్ కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ఇది అయిన తర్వాత డిపార్ట్మెంట్లకు పే చేయాలంటే దాన్ని ఏ విధంగా లింక్ తేవాలనో, కడకు మీకు పిల్లల ఫీజులు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, స్థానిక సంస్థల పన్నులు కానీ, రైల్వే విమాన టికెట్లు కానీ, ఆర్టీసీ టికెట్లు కానీ, లేక ఇంకో పక్కన చూస్తే ఫేర్ ప్రైస్ షాపుల్లో తీసుకునే రేషన్ కానీ, ఇవన్నిటి కూడా లింక్ పెడుతున్నాం. శాసనమండలిలో సభ్యులకు ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చుతున్నామని శాసనమండలి హామీల కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. రైతు రుణమాఫీ 60% అమలు చేశామని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో శాసనమండలి హామీల కమిటీ భేటీ నిర్వహించారు. కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు అధ్యక్షతన జరిగిన భేటీలో మండలిలో సభ్యులకు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు జరిగాయన్న దానిపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. ఈ సందర్భంగా గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, రైతులకు సంబంధించిన రుణాల విషయంలో 50,000 రూపాయల లోపు ఉన్నవారికి పూర్తిగా రుణమాఫీ జరిగిందన్నారు. మిగతా వారికి రుణమాఫీ ఇంకా అమలు జరగాల్సి ఉందని చెప్పారు. 4.40 లక్షల మంది రైతులు ఉండగా 2.90 లక్షల మందికి రుణమాఫీ జరిగిందని, దీంతో 60% మందికి రుణమాఫీ జరిగిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను తూచా తప్పక అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు సుధాకర్ బాబు, బుద్ధా వెంకన్న, చంద్రశేఖర్, కలెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అని చెప్పేది సింగపూర్ లాంటి దేశంలోనే 90% ఉంది, హైయెస్ట్. అమెరికాలో కూడా 45% క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంది. అమెరికా మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. చైనాలో కూడా 20% ఉంది ఈ క్యాష్లెస్. 80% క్యాష్తో నడుస్తుంది చైనా కూడా. కాబట్టి మంది పెద్ద దేశం, 125 కోట్ల జనాభా ఉండే దేశం, చదువు రాని
వాళ్ళు 30% ఉండే దేశం, రెండు ట్రైబల్ ఏరియాలో అదేవిధంగా కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి 20-30 కిలోమీటర్లు వస్తే కానీ ఆడ బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు అవైలబిలిటీ దేశం. ఇవన్నీ కూడా మోడీ గారు కన్సిడర్ చేసి ఇంకా కొన్ని రిలాక్సేషన్ ఇచ్చి ఎకానమీ దెబ్బతినకుండా, డెవలప్మెంట్ దెబ్బతినకుండా, అది అన్ని కూడా ఇరిగేషన్ కాంట్రాక్ట్ కానీ ఆర్ఎండ్బి కాంట్రాక్ట్ కానీ లేదు కన్స్ట్రక్షన్ కానీ అన్ని నిలిచిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ కానీ అన్ని నిలిచిపోతున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళా పికప్ అయ్యే విధంగా, ఎకానమీ పికప్ అయ్యే విధంగా చేయాలి. మనకున్న ఇబ్బందులు అన్నింటినీ కూడా అధిగమించి, రాయితీ లేదు, మనకి ఉండడానికి ఆఫీసులు లేవు, అయినా కూడా మొత్తం మీద 2 సంవత్సరాల్లోనే మన సెక్రటరీ హైదరాబాద్ నుంచి ఇక్కడ వెలగపూడికి ముఖ్యమంత్రి గారు మార్చారు. అదే కాకుండా కూడా మనం ఈ యొక్క డెవలప్మెంట్లో ఈజీ టు డూ బిజినెస్ అని చెప్పే దాంట్లో 1 స్థానంకి వచ్చాం. పెట్టుబడి పెట్టడంలో, వ్యాపారం చేయడంలో ఆంధ్రప్రదేశ్ 1 స్థానంలో ఉందని వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, కామర్స్ మినిస్ట్రీ వాళ్ళు జాయింట్గా చేసిన సర్వేలో మనం లాస్ట్ ఇయర్ వచ్చాము, 2 వచ్చాము, గుజరాత్ 1 వచ్చింది, తెలంగాణ 12 ఉండింది, ఈ ఏడు తెలంగాణ 1కి వచ్చింది, మనం 1కి వచ్చాము. ముఖ్యంగా ఈరోజు అగ్రికల్చర్, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా యూత్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఈ ఫిషరీస్ ఇలాంటి డిపార్ట్మెంట్ని రివ్యూ చేయడం జరిగింది. ప్రతి అష్యూరెన్స్ స్పెసిఫిక్ ఇష్యూస్ పైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా అగ్రికల్చర్లో ఈ ఎరువు, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యవస్థ మన జిల్లాల్లో ఒక మోడల్ లాగా తీర్చేయడం జరిగింది. ఈ మన ఎలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ప్రజా పంపిణీ వ్యవస్థల్లో ఆధార్ అనుసంధానం చేసి ఎలా ఇస్తున్నారో, అదేవిధంగా ఈ ల్యాండ్ వివరాలు, అదేవిధంగా ఈ భూసార పరీక్షలు సంబంధించినటువంటి వివరాలు, ఇవన్నీ కూడా పెట్టుకొని ఫెర్టిలైజర్ రికమెండేషన్ చేస్తూ ఒక ఆధార్ అనుసంధాన ఎరువులు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెట్టడం జరిగింది. అది ఇప్పుడు దేశ స్థాయిలోనే ఒక మోడల్ లాగా తీసుకొని 14 జిల్లాలో అమలు చేస్తున్నారు. వచ్చినటువంటి సీజన్లో అన్ని జిల్లాల్లో కూడా అమలు చేయడం జరుగుతుంది. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తొంగలో తొక్కారని ఏపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. లెక్చరర్లు చేపడుతున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొని మద్దతు పలికారు. లెనిన్ సెంటర్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ చేపట్టిన దీక్షలు 2వ రోజుకు చేరాయి. న్యాయమైన కోరికలను పరిష్కరించాలంటూ చేపట్టిన నిరసన దీక్షా శిబిరం వద్దకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న లెక్చరర్స్ల దీక్షకు కాంగ్రెస్ మద్దతు పలికి పోరాటాలు చేస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, 5,000 మంది ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా మాఫియాల చేతిలో కీలకలు బొమ్మలాగా టీడీపీ మారిందని విమర్శించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం లెక్చరర్ల సంఖ్య 7,000. అందులో 5,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం వీధుల్లోకి, బజార్లోకి నెట్టింది. వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరినీ క్రమబద్ధీకరణ చేస్తామనేటువంటి స్పష్టమైనటువంటి హామీ, ఎన్నికల హామీ. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది, సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని. అలానే పోయిన పీఆర్సీలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పీఆర్సీ ద్వారా వీరికి ఉన్నటువంటి 4,500 జీతాన్ని 18,000 రూపాయలకు నెలకు పెంచడం జరిగింది. ఈసారి పీఆర్సీలో కూడా వీళ్ళ యొక్క రిక్వెస్ట్ని వాళ్ళు పరిగణనలోకి తీసుకోలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ విద్యాలయాల మాఫియాలో కబంధ హస్తంగా తయారైపోయింది. ఈరోజు ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగమే వీళ్ళని వీధుల్లోకి నెట్టినారు. ప్రభుత్వ కళాశాలలో బోధకులు లేరంటే టీసీలు తీసుకొని కార్పొరేట్ కాలేజీలు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ తయారుగా ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో చెప్పిన హామీలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో 600 హామీల్లో ఒక ప్రధానమైనటువంటి హామీ
కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేస్తామని, క్రమబద్ధీకరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో కూడా కాంట్రాక్ట్ లెక్చరర్లు దీక్షలు చేస్తున్నారు. విద్యుత్ చౌర్యం కేసులలో భారీ స్థాయిలో అపరాధ రుసుము వసూలు చేసినట్లు ట్రాన్స్కో విజిలెన్స్ ఎస్పీ రవి చెప్పారు. కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 30 వరకు 8 జిల్లాలలో 26,500 విద్యుత్ చౌర్యం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా 16 కోట్ల రూపాయల అపరాధ రుసుము వసూలు చేయడం జరిగిందన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పారు. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 44 మంది విద్యుత్ విజిలెన్స్ అధికారులు మరియు ఏపీటీఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ మరియు సిబ్బంది విద్యుత్ చౌర్యం ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించిన కొండపల్లి, ఇబ్రహీంపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడ, జగ్గేపేటలో మేము ఆకస్మిక దాడి జరిపామండి. జరిపి గృహ విద్యుత్ నుండి వ్యాపారానికి వాడుకునేవారు 35 మంది, అలానే అదనపు లోడ్ కలిగి ఉన్నవారు 180 మంది, మొత్తంగా 215 మందిపై కేసులు నమోదు చేసి 18.7 లక్షల రూపాయలు అపరాధ రుసుముగా వేయడం జరిగింది. ఇట్లాంటి ఆకస్మిక దాడులు మళ్ళీ మళ్ళీ జరుపబడతాయి. ఒకసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడితే పెనాల్టీతో సరిపడతాం, రెండోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడితే అరెస్టు, ఆ తర్వాత కోర్టు రిమాండ్ ఉంటుంది. కాబట్టి విద్యుత్ చౌర్యానికి పాల్పడవద్దని అక్రమ విద్యుత్ వినియోగదారుని కోరుకుంటున్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అగ్నిమాపక శాఖ పనిచేస్తుందని ఏపీ విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ కేవీ జయరామ్ నాయక్ అన్నారు. ఫైర్ వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వాణిజ్య సముదాయాలతో పాటు ఇతరులు సైతం తమకు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆటోనగర్ ఫైర్ స్టేషన్లో ఫైర్ వాలంటీర్స్ సభ్యత్వ నమోదు, శిక్షణ, ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖ డైరెక్టర్ జయరామ్ నాయక్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ సమర్థమైన సేవలు అందించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ముందు జాగ్రత్త చర్యలతో అగ్ని ప్రమాదాలు నివారించవచ్చన్నారు. నష్టాన్ని తగ్గించేందుకు ఫైర్ వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ పి వెంకటరమణ ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిమాపక శాఖ పరికరాలు ఎలా ఉపయోగించాలి, నష్ట నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకొని అగ్ని ప్రమాదాల నివారణకి తమ వంతు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నగరంలోని సెక్యూరిటీ సంస్థల ప్రతినిధులు, స్టార్ హోటల్ సెక్యూరిటీ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి ఫైర్ వాలంటీరిజం డెవలప్ చేయడానికి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశాము. ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా మేజర్ ఈవెంట్స్ అంటే బిగ్ ఫైర్స్ అయినప్పుడు మన యొక్క వాలంటీరిజం ఉంటే మనకు సపోర్ట్గా ఉండి క్విక్ రెస్పాన్స్ చేసి మినిమం లాస్ తోటి మనం ప్రాణరక్షణలో కూడా మనం పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మొదలుపెట్టాము. ఈ కాన్సెప్టు 1 by adding together అంటే మనకున్న 6 మంది ఫైర్మెన్లోను, తర్వాత మనకున్న 10 మంది ఫైర్మెన్లతోను చేస్తున్న వ్యవస్థకు మీరు సపోర్ట్ సర్వీస్గా మన సెక్యూరిటీ వాళ్ళను ఇవాళ కాన్సెప్ట్లో అవేర్నెస్లో తీసుకున్నాము. వాళ్ళు కూడా కాన్సెప్ట్ ఇప్పటికి కూడా చాలా వరకు కొన్ని ఆర్గనైజేషన్లు వచ్చాయి, అంటే కొన్ని మాల్స్ వచ్చాయి, తర్వాత కొన్ని హాస్పిటల్స్ వచ్చాయి, కొన్ని సెక్యూరిటీ సర్వీసెస్ నుంచి కొద్దిమంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ఇవాళ రిజిస్ట్రేషన్ ఫామ్స్ అందజేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఫిలప్ చేశారు, దాదాపు 300 మంది దాకా ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు. తర్వాత మనం ట్రైనింగ్ ప్రోగ్రాము ఆన్ సైట్, అంటే ఎక్కడైతే సంస్థలో మీరు పనిచేస్తున్నారో అక్కడ మీకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాము. తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత ఫైర్ స్టేషన్లో ఒక రోజుకు 2 రోజులు ఫైర్ ఫైటింగ్కి వెళ్ళడానికని మీరు కూడా వాలంటీర్గా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి ముగిస్తున్నాం. విజయవాడ నగరపాలక సంస్థలో అధికార పార్టీ టీడీపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతుందని ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ బండి పున్నిశీల ఆరోపించారు. వీఎంసీలో మొత్తం 12 కమిటీలు ఉండగా అందులో ప్రతిపక్ష సభ్యులు లేకుండా అన్ని కమిటీలను అధికార పార్టీ వారిని నియమించుకోవడం పట్ల దుయ్యబట్టారు. నగరపాలక సంస్థలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న జోక్యంతో అక్రమాలకు తెరదీస్తున్నారని ఆరోపించారు.
ప్రతిపక్షాలను గౌరవించాలని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని హెచ్చరించారు. విజయవాడ నగరపాలక సంస్థలో అధికారంలోనే ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అనైతిక రాజకీయాలకి తెరలు తీస్తోంది. ఎందుకంటే మరి గత 2 సంవత్సరాలుగా సబ్ కమిటీల నిర్ణయంలో మరి 11 కమిటీలు ఉంటే మరి 3 కమిటీలు ప్రతిపక్షానికి ఇస్తూ మరి మిగతా 8 కమిటీల్లో అధికార పార్టీ ఉండటం సాంప్రదాయంగా వస్తోంది. మరి ఈ సంవత్సరం చూస్తే మా అధికార పార్టీ నిర్ణయం మేమేం చేయలేము అని చెప్పి మరి అధికార పార్టీ ఫ్లోర్ లీడర్ గారు, మేయర్ గారు మరి చేతులు ఎత్తేసి మరి 11 కమిటీల్లో కూడా వాళ్ళ సంబంధించినటువంటి సభ్యుల్నే ఎన్నుకోవడం అనేది ఇది చాలా అమానుషమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కార్పొరేషన్లో 59 మంది కార్పొరేటర్లు కలిసి మేయర్ గారి అధ్యక్షతన చేయవలసినటువంటి ఒక నిర్ణయాన్ని, ఇది మా అధిష్టానం తీసుకుంది నిర్ణయం అని చెప్పడానికి ఏ విధమైనటువంటి హక్కు ఉందని చెప్పి నేను మేయర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి దీనికి కారణమైనటువంటి బుద్ధా ఎంకన్న గారు మరి ఎమ్మెల్సీ పదవిలో ఉంటూ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పని, నగరపాలక సంస్థలో మీకు ఏం రైట్ ఉందని చెప్పని, ప్రతిపక్షానికి ఒక్క కమిటీ కూడా ఇవ్వకూడదని చెప్పని నిర్ణయించేటటువంటి రైట్ అసలు మీకు కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఎవరిచ్చారని చెప్పి నేను మీడియా ద్వారా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బాబ్రీ మసీదు కూల్చిన రోజు డిసెంబర్ 6, అందుకే బ్లాక్ డేగా పాటిస్తారు. బ్లాక్ డే సందర్భంగా మంగళవారం రాత్రి వంటంలో అంజుమాన్ ఇస్లామియా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ముస్లిం, హిందూ, క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినదించారు. మతోన్మాదం నశించాలని ప్లకార్డులు చేతబట్టి నగరంలో ప్రదర్శన చేశారు. సోదరభావంతో మెలగాలని ఇస్లామియా నేతలు కోరారు. బ్లాక్ డే క్యాండిల్ ర్యాలీలో పలువురు ముస్లిం నేతలు పాల్గొన్నారు. భూస్వాములు ఆక్రమించుకున్న ఎలపర్రు గ్రామ దళిత భూములను తక్షణమే దళితులకు అప్పగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘాల నేతలు మాట్లాడుతూ ఎలపర్రు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. 138 దళిత కుటుంబాలకు చెందిన 165 ఎకరాల భూమిని బ్రిటిష్ సర్కార్ ఇచ్చిందన్నారు. భూస్వాములు వాటిని అన్యాక్రాంతం చేశారని చెప్పారు. గత 80 రోజులుగా బాధితులు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకున్న దాఖలాలు లేవని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. భూములు 80 రోజులు బట్టి మేము చేస్తున్నామండి. ఆర్డీ ఆఫీస్ కాడ ఎలపారు మా గ్రామం ఆర్డీ ఆఫీస్ కాడ 80 రోజులు బట్టి పిల్ల జల్ల అందరం కడి చేస్తున్నాం. పనులు మానుకుని మాకు ఏది కూడా ఆర్డీ గారు మాకు ఏది చెప్పట్లేదు. ఏది మా భూములు మాకు లేవని చెప్తున్నారు. అయినా కానీ మేము చెప్పట్టుదలుగా మాట్లాడి మేము అక్కడే చేస్తున్నాం పని. అక్కడే ఉండి అక్కడే చేస్తున్నామండి. చేసినా కానీ మాకు లేమని ఆక్రమించుకుని ఏ సమాధానం చెప్పట్లేదండి. అందుకని మేము దీనికి ఇస్తామని మేము వచ్చామండి. ఈరోజుకి 81 రోజుల నుండి నందివాడ మండలం ఇలపారి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి దళితులు 1921 సంవత్సరంలో అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన సొసైటీ భూములు అక్కడున్న గ్రామంలోని కొంతమంది భూస్వాములు ఆక్రమించారని చెప్పి గత 81 రోజుల నుండి ఆర్డీఓ ఆఫీస్ ముందు రిలే నిరాధ్యక్షులు చేస్తూ ఉన్నారు. కానీ అధికారులు ఎవరో కూడా ఈ దళితులు చేసే దీక్షల్ని పట్టించుకోవడం లేదు, కనీసం స్పందించడం లేదు. దీక్షలు మొదలుపెట్టేటప్పుడు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారిని అడిగితే ఈ భూములు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అన్నారు. అలాగే 30 రోజులు ధర్నా తర్వాత ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని అడిగితే ఈ భూములు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని కొంత చెప్పారు. 60 రోజుల తర్వాత ఈ భూములు ప్రభుత్వ భూములని అధికారులు చెబుతూ ఉన్నారు. అంటే జాయింట్ కలెక్టర్ గారిని కలిస్తే 3 రోజుల్లో ఈ సమస్యని పరిష్కరిస్తానని చెప్పారు. ఇవాళకి ఆయన జాయింట్ కలెక్టర్ గారు చెప్పి దాదాపు 40 రోజులు అవుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను బానిసల్లాగా తయారు చేసే జీవోలను రద్దు చేయాలని మున్సిపల్ వర్కర్స్ డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్లు చేపట్టిన నిరసనల ఆందోళనలు 3వ రోజుకు చేరుకున్నాయి. నగరపాలక సంస్థకు మున్సిపల్ వర్కర్కు ఎలాంటి సంబంధం లేకుండా చేసేలా జీవో 279 ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్లు ధర్నా చేపట్టారు. 12,000 రూపాయలు వేతనాలు చెల్లించాలన్న న్యాయమైన డిమాండ్తో ఆందోళన చేస్తున్నామని వర్కర్స్ నేత డేవిడ్ తెలిపారు. పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసేలా కొత్త జీవులను తీసుకొచ్చే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. పాలక వర్గాలు వేలకు వేలు జీతాలు పెంచుకొని పారిశుద్ధ్య పనులు చేపట్టే కార్మికులకు మాత్రం తక్కువ వేతనాలు అందించడం సబబు కాదన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో మున్సిపల్ కార్మికులదే ప్రధాన పాత్ర అన్నారు.
ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసన దీక్షలో పాల్గొన్న కార్మికులు తమ కోరికలను పరిష్కరించాలంటూ నినదించారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ పనులు నమ్ముకొని పనులు చేస్తున్నాము. మరి ఒకప్పుడు బదిలీ కార్డులు ఉంటే ఉద్యోగం పడుతుందని ఆశగా చేసేవాళ్ళము. ఇన్నాళ్ళ నుంచి చేసిన తర్వాత ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ ఇచ్చడం అనేది చాలా దారుణం. మా పొట్ల కొడతమేను ఈ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి పరిమిణి చేస్తారని ఆశతో మేము చేస్తున్నాము. ఇన్నాళ్ళ నుంచి ఓర్పు పట్టి జీతాలు ఎప్పుడు ఇచ్చినా, 2 నెలలకి ఇచ్చినా, నెలకి ఇచ్చినా కూడా ఓర్పు పట్టి చేస్తున్నాము. ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత విజయవాడలోనే బీవీజీ కంపెనీ వాళ్ళు 3 నెలలు జీతాలు ఇవ్వకుండా పారిపోయారు. మరి రేపు ఇప్పుడు కూడా మాపింగ్ పెట్టిన వాళ్ళకి 3 నెలల నుంచి 4 నెలల నుంచి జీతాలు లేవు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేసి మరి మాకు నగరపాలక సంస్థ ద్వారా జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈరోజు మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ధరలు అద్దెకు లేకుండా పెరుగుతున్నాయి. ఈ 100 రూపాయల నోట్లు, 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు మరి రద్దు వలన మున్సిపల్ కార్మికులు విజయవాడ నగరంలో జీతాలు వచ్చినా కానీ తెలుసుకోలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈ జీవో చాలా నష్టం. తప్పనిసరిగా రద్దు చేసుకొని వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, మున్సిపల్ మంత్రి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇలా ధరలు అద్దు అదుపు లేకుండా ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిన ధరలో ఇలా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు జీతాలు పెంచుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో మెయిర్లు, కార్పొరేట్లు వేలు జీతాలు పెంచుకున్నారు. కానీ ఈ నూట ఇచ్చిన 150 జీవో ప్రకారం 12,000 జీతం అని అడుగుతున్నా. ఇంజనీరింగ్ కార్మికులు మరి 15,000 జీతం అని అడుగుతున్నా. మరి తప్పనిసరిగా మీరు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలి. ఈ రుణాల డబ్బుతో మీ జీవనం రద్దు చేసుకోవాలి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ పర్స్ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. నగదు రహిత మొబైల్ బ్యాంకింగ్లో పర్స్ గేట్వే లాంటిది, సీఎం చంద్రబాబు. కాంట్రాక్ట్ లెక్చరర్లు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలికిన కాంగ్రెస్ పార్టీ. ఒప్పంద అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసిన రఘువీరారెడ్డి. శాసనమండలిలో తీసుకున్న నిర్ణయాలను అమలవుతున్నాయి. రుణమాఫీ 60% పూర్తయిందన్న ఏపీఎల్సీ హక్కుల కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు. నగరపాలక సంస్థలో అనైతిక పాలన సాగిస్తున్న అధికార పార్టీ. సబ్ కమిటీలలో ప్రతిపక్షాలకు చోటు లేకపోవడంపై మండిపడ్డ వైసీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.